మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసుకి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసికి కావాలా, వాసి కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు, ఆగమయ్యారు. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈరోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు కొడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు కొచ్చాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు కొచ్చాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వెనుకుంటే వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాము. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారి, పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్ట్లు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు.